మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ఒకప్పటి హీరోయిన్ నేటి ఎంపీ నవనీత్ కౌర్ అలియాస్ నవనీత్ రాణా ఇష్యూను పరిశీలిస్తే సర్దార్ పాపారాయుడులో NTR కోర్టు సీన్ గుర్తుకొస్తుంది. యువర్ ఆనర్, కోర్టు కోర్టుకు తీర్పు తీర్పుకు ఇంత తేడా ఏంటి సార్ అనే సీన్. విషయం ఏంటంటే, మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికేట్ పై నవనీత్ కౌర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నవనీత 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. అయితే ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధృవీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2021 జూన్ 8 మోజీ కుల ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి మోసపూరితంగా పొందిందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది. ఈ మేరకు ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ రాణా సిక్కు చామర్ కులానికి చెందిందని రికార్డులు సూచించాయి. బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత సుప్రీంకోర్టుకు వెళ్లింది. తన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఏ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా నవనీత్కు అనుకూలంగా తీర్పిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టేస్తుంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా మహారాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ కౌర్ పోటీ చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా తన కులంపై అభ్యంతరాలు లేపుతూ కోర్టు వరకు వెళ్లి మనశ్శాంతి లేకుండా చేయడం ఎంతవరకు సబబు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని నవనీత్ కౌర్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.